ఎంఎఫ్సిఎస్ ఒక పెద్ద రాడ్డు సబ్జెక్ట్, ఈజీగా పాస్ అవ్వాలంటే ఆర్ మీరు ఇంత మంచిగా తీయలేదు, వన్ డే బ్యాటింగ్ ఆర్ టూ డే బ్యాటింగ్ చేస్తున్నాను, తప్పక పాస్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియో చూడండి. మెయిన్ మెయిన్ టాపిక్సే చెప్పాను, సుత్తుండదు, సో స్ట్రైట్ వినండి. జస్ట్ 4 మినిట్స్లో అవ్వగొట్టేద్దాం. ఫస్ట్ యూనిట్లో టోకాలజీస్ అనేవి అండ్ బేసిక్స్, ట్రూత్ టేబుల్స్, నొటేషన్స్, కనెక్టివ్స్ ఇలాంటివి చూసుకోండి. ఈ బేసిక్స్ నుంచి 1 క్వశ్చన్ అయితే ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాడు. అండ్ నెక్స్ట్కి వచ్చేసి క్వాంటిఫైయర్స్ అండ్ వేరియబుల్స్, ఫ్రీ అండ్ బౌండ్ వేరియబుల్స్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్, ఈ 3 నుంచి ఏదో ఒక టాపిక్ అయితే కంపల్సరీ ఇస్తాడు. ఇవి లేకుండా పేపర్ అనేది రాదు. సో నేను ఇచ్చిన ఈ 4-5 టాపిక్స్ మీరు నేర్చుకుంటే మీరు ఫస్ట్ యూనిట్లో ఈజీగా 14 మార్క్స్ గెయిన్ చేసుకోగలరు. ఈ JNTU పేపర్ కరెక్షన్స్ అనేవి కొంచెం రియాలిటీకి వైడ్గా ఉంటుంది. సో మీరు మ్యాక్సిమం 25 or 26 పాస్ మార్క్ అయితే మీరు 35-36 అలా రాస్తే కానీ మీరు పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో మినిమం టు మినిమం 30 మార్క్స్ కానీ మీరు అటెండ్ చేయాలి. అప్పుడే ఒకవేళ అతను మీరు రాసిన ఆన్సర్లో ఒక 1 or 2 మైనస్ మార్క్స్ తీస్తూ ఉంటే మీకు పాస్ మార్క్ వరకు వస్తుంది. 22-23 మార్క్స్ వస్తే ఆటోమేటిక్గా పాస్ చేసేస్తారు. యూనిట్ నెంబర్ 2లో పార్కేషన్స్ అండ్ కవరింగ్స్ అండ్ ఈక్వివాలెన్స్, ఈ 2 టాపిక్స్ కొంచెం మెయినే, బట్ ఈ 2 మ్యాక్సిమం ఈక్వివాలెన్స్ అడుగుతాడు ఇప్పుడు. అండ్ యాసిడ్ డయాగ్రామ్ అండ్ లాకిస్ అండ్ ప్రాపర్టీస్, ఇవి కూడా మ్యాక్సిమం అడిగే ఛాన్స్ ఉంది. బట్ మీరైతే సెమీ గ్రూప్స్ అండ్ మోనాయిడ్ అండ్ టైప్స్ ఆఫ్ మార్ఫిజమ్స్ అండ్ ట్రాన్సిటివ్ అండ్ క్లోజర్, ఈ 3 చూసుకుని వెళ్ళండి. ఈ 3 కంపల్సరీ ఒక్క క్వశ్చన్ అని వస్తుంది యూనిట్ 2లో. మొత్తం ఎంఎఫ్సిఎస్లో యూనిట్ 2 ఒక పెద్ద రాడ్డు. సో మిగతా ఫస్ట్ మీరు 5th యూనిట్ నుంచి ట్రై చేయండి. 5th, 4th, 1, 2, 3 ఇలా చదువుకోండి. అండ్ 3rd యూనిట్ వచ్చేసి చాలా సింపుల్, పెర్మ్యుటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మీద పేర్ అయి ఉంటుంది. అయితే పేర్లోనే ఉన్నట్టు ఇందులో 2 టైప్స్ ఉంటాయి, పెర్మ్యుటేషన్స్ అండ్ కాంబినేషన్స్. యూనిట్ 3లో మీరు అనేది పెర్మ్యుటేషన్స్, కాంబినేషన్స్, డివిజన్ థియరీ, GCD అండ్ ఎక్లూడియన్ ఆల్గోరిథమ్స్ ఇవి చూసుకుంటే చాలు. ఇంకా 3rd యూనిట్లో 14 మార్క్స్ పిచ్చ ఈజీగా సంపాదించవచ్చు మీరు. సో నెక్స్ట్ యూనిట్ 4 ఇవి ఓన్లీ రెఫరెన్స్ కొరకు మాత్రమే. అండ్ మీకు ఏం డౌట్ వచ్చినా అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయినా, లేకపోతే మీకు ఏదైనా టాపిక్ అర్థం కాలేదు వివరించాలి అని చెప్పాలనుకున్నా, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, ప్లీజ్ జాయిన్ అవ్వండి. నేను కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి నాకు మీ సపోర్ట్ ఎక్కువ కావాలి. అండ్ JNTU కాకినాడకి మనం మ్యాక్సిమం అన్ని సబ్జెక్ట్స్ అనేది నేను రివీల్ చేస్తాను, ప్రతి సబ్జెక్ట్కి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది నేను పెడుతూ ఉంటాను. సో అది లేకుండా ఓన్లీ టాపిక్ మాత్రమే చూద్దాం. నెక్స్ట్ యూనిక్ ఫోర్లో కోఎఫిషియెంట్స్, పార్కేషన్ ఫంక్షన్స్, సీక్వెన్స్ ఫంక్షన్స్ ఈ 3 చాలా మెయిన్. ఈ 3 ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ రీఅకరెన్స్ రిలేషన్షిప్స్, ఇన్హోమోజీనియస్ సీక్వెన్స్ ఈ 2 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో మీరు మ్యాక్సిమం రీఅకరెన్స్ రిలేషన్షిప్స్, ఇన్హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఇవి చూసుకోండి. ఈ 2 ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి మీరు ఒకవేళ చదవలేను, వన్ డే బ్యాకింగ్ చేస్తున్నాను, ఇప్పుడు దాకా తీయను కూడా తీయలేదు అనుకుంటే ఇవి చదువుకోండి. నెక్స్ట్ యూనిట్ ఫైవ్లో గ్రాఫ్ థియరీ, పాత్స్ అండ్ సర్క్యూటెన్స్, గ్రాఫ్ థియరీ, పాత్ అండ్ సర్క్యూట్, స్పానింగ్ ట్రీస్, BFS అండ్ DFS ఇవి 4 చూసుకోండి. పిచ్చ సింపుల్ యూనిట్ 5లో 14 మార్క్స్ అనేది చాలా సింపుల్గా మీరు సంపాదించేసేయచ్చు. సో ఇవనేది ప్రీవియస్ పేపర్స్ అండ్ కొన్ని రిపీటెడ్గా వచ్చే టాపిక్స్ మీద బేస్ చేసుకొని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకోవడం జరిగినది. అండ్ మీకు ఏం డౌట్ ఉన్నా కింద కామెంట్స్లో రాయండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సబ్స్క్రిప్షన్స్ అనేవి నాకు చాలా ముఖ్యం కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్స్. ఎంఎఫ్సిఎస్ ఒక రాడ్ సబ్జెక్ట్, ఒకసారి ఆగితే ఆగుతూనే ఉంటుంది. సో మ్యాక్సిమం టు క్లియర్ దిస్ మినిమం 2 ఉండేదాకా చూసుకోండి, మీరు ఎంఎఫ్సిఎస్ కంపల్సరీ పాస్ అయిపోతారు. నెక్స్ట్ M3 గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. M3 రేపు అప్లోడ్ చేస్తాను. మీ యొక్క సపోర్ట్ని బట్టి నా ఒక ఫర్దర్ అసిస్టెన్స్ అనేది ఉంటుంది. ప్లీజ్ కింద ఉన్న టెలిగ్రామ్ ఛానల్ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.